తిన్నా. ఇప్పుడు మీరు మూడు దగ్గర పీచ్చు కావటం, మళ్ళా దాన్ని పుడిచినా మళ్ళీ మూడు దగ్గర కావటం, ఈ యొక్క విజయవాడ నగరంలో 32 డివిజన్లు ప్లస్ చుట్టుపక్కల ఉన్న విలేజ్లు కొన్ని వాటర్లో మెర్జ్ అయిపోయినాయి. అందులో మనం ఉన్నటువంటి జక్కం పొడి కూడా ఒకటి, ఇది కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు ఆల్మోస్ట్ మునిగిపోయింది. అయితే ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉండి కలెక్టరేట్లోనే అక్కడే పడుకొని యాక్చువల్గా ఈ 10 రోజులు అందరూ మంత్రులని ఎమ్మెల్యేలని అధికారులని రకరకాలుగా ఆదేశించి యాక్చువల్గా చేయించారు. రాత్రి బావుళ్ళు అందరూ చేశారు, ఒకరిద్దరు కాదు. 32 డివిజన్లో 28 మొన్న ఈవినింగ్ క్లీన్ అయిపోయినాయి. మిగతా వాటిల్లో కూడా ఒక 4 డివిజన్లు 61, 62, 63, 64 దాదాపు వాటర్ వెళ్ళిపోయింది. నేను చూశాను, ఎందుకంటే నేను ఒక స్పెషల్ ఆపరేషన్ చేశాను అక్కడ. చేయటం వల్ల ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి. ఇంకా కొద్దిగా ఉండే 25% ఇవాళ రాత్రికి వెళ్ళిపోతాయి అనుకుంటున్నాను. వెళ్ళిపోతే రేపు అక్కడ కంప్లీట్గా శానిటేషన్ చేసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి వాటర్ అంతా 10 డివిజన్ల వాటరు రైల్వే ఒక్క వెంటిల్ ద్వారానే రావాలి. ఒక్కదరే రైల్వే కింద ఒక చిన్న వెంటిల్ ఉంది, దాని ద్వారా రావాలి. అది ఎంత ఉందంటే 67 అడుగులు వెడల్పే ఉంది, కేవలం 67 అడుగులు వెడల్పే. నిజంగా వాటర్ని ఫ్లడ్ వచ్చినప్పుడు బావాలంటే కనీసం 1000 అడుగులు వెడల్పు ఉండాలి. అంటే ఒక్క దగ్గర 1000 అడుగులు లాగానే అక్కడక్కడ 50 అడుగులు, 40 అడుగులు, 60 అడుగులు ఉంటే ఆ వాటర్ పోయేది. అందువల్ల పోలా ఇలాంటి సిచ్యువేషన్ 2015లో నెల్లూరులో వచ్చింది. నెల్లూరు మనుబోలు దగ్గర ఇదే విధంగా వచ్చి యాక్చువల్గా రోడ్డు అంతా మొత్తం కొట్టుకుపోయి ఫ్లడ్ వచ్చింది. అప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఇదే విధంగా 4 రోజులు నెల్లూరులోనే ఉన్నారు, కలెక్టరేట్లోనే ఉన్నారు. ఇదైతే ఇంకా దానికంటే భయంకరమైంది. ఇది అక్కడ చెరువు ఓవర్ఫ్లో అయింది. ఇక్కడ ఆ వెంట దాని నుంచే రావాలి. ఇది ఆ 60 అడుగుల నుంచే మొత్తం వాటర్ రావాలి, 10 డివిజన్ల నుంచి రావాలి. అందువల్ల యాక్చువల్గా ఏంటంటే వాటర్ రాలేకపోయింది. ఇప్పుడైతే యాక్చువల్గా ఈ మధ్యంతా తిరిగాను, ఇప్పుడు కూడా చూశాను ఫ్లో బాగానే ఉంది, ఫుల్ వెంటిల్ మొత్తం నిండా ఉంది. అయితే దాన్ని ఇంకా దానిమ్మడి కలవ ఏదైతే బుడవేరులోకి పోయి పడుతుందో దాన్ని క్లీన్ చేయమని ఈఎన్సీ గారికి చెప్పాను. ఇంకా ఆయన ప్రతి ప్రక్కనే తీసుకొచ్చి యాక్చువల్గా స్టార్ట్ చేసేది వరకు ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు మనం తీసుకుంటే జక్కం పొడి కావచ్చు, వైఎస్ఆర్ జక్కం పొడి కావచ్చు, గొల్లపొడి, వీటిల్లో వాటర్ తగ్గింది, ఆల్మోస్ట్ తగ్గిపోయింది. పంచాయతీ వాళ్ళని, మున్సిపల్ వాళ్ళిద్దరిని కోఆర్డినేషన్తో చేయమన్నారు. కన్నబాబు గారిని సపోర్టింగ్గా పెట్టాం. ఈరోజు సాయంకాలం కల్లా వీలైనంత మ్యాక్సిమం ఇక్కడ ఉన్న చెత్తాచెదారం తీసేస్తారు. ఎందుకంటే 10,000 మంది వర్కర్స్ ఉన్నారు. వాటర్ అక్కడక్కడ ఉంది, ఆ వాటర్ని కూడా పంపింగ్ ద్వారా కొట్టేయమన్నాను. అది కూడా చేసి రేపు మార్నింగ్ యాక్చువల్గా ఈ 4 ఏరియాలో ఎక్కడైతే వాటర్ పూర్తిగా పోయి అక్కడక్కడ కొద్దిగా దాన్ని క్లీన్ చేయడం జరుగుతుంది. సన్సెట్ సన్సెట్.